మెట్రో ఛానల్ మెగా టాలెంట్ షోలో మనం డ్యాన్సులు ఎన్నో రకరకాలుగా చూస్తున్నాం కదా. ఇప్పుడు మనకి వంట చేస్తానని ఒక స్వీట్ మంచి స్వీట్ తినిపిద్దామని ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ పేరు నమస్తే అండి, నా పేరు దేవి అండి. నేను సెయింట్ మార్టిన్స్ హై స్కూల్లో అబాకస్ టీచర్గా జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? నేను ఇవాళ కాలా జామున్ అండి. కాలా స్వీట్ షాప్లో బాగా దొరుకుతుంది కదా, ఓకే, కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. ఓకే, ఇవాళ మనం తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇది అందరు తినచ్చా అండి? అందరు తినచ్చు. అంటే కొంతమంది షుగర్ ఉందంటారు కదా, అలాంటి అంటే డయాబెటిక్ కోవా యూజ్ చేస్తున్నాం కాబట్టి అంటే షుగర్ తినచ్చు, షుగర్ ఫ్రీ వేసుకుని వాడుకోవచ్చు. ఓకే, ఎలా చేస్తారు ఒకసారి ఐటమ్స్ చెప్తారా ఏం కావాలో? దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చికోవా అండి. పచ్చికోవా, పచ్చికోవా 250 grams. ఇది స్వీట్ షాప్లో దొరుకుతుంది, లేదంటే బయట మిల్క్ ప్రోడక్ట్స్ అమ్ముతారు కదా, అక్కడ దొరుకుతుంది. 250 grams పచ్చికోవా, దానికి 125 grams మైదా రాసుకోండి అందరు. 125 grams మైదా. నెక్స్ట్ వేయించడానికి పాకానికి చక్కెర అండి, షుగరు 500 grams, 1/2 kilo. నెక్స్ట్ ఫ్రై చేయడానికి నూనె, ఇలాచి సువాసనకు నెయ్యి. కావాల్సిన పదార్థాలు ఇవేనండి. ఇవి ఐటమ్స్ చూడండి, నెయ్యి, ఇలాచి పొడి, బాదం పప్పు, మైదా పిండి, పచ్చికోవా, షుగర్ 1/2 kilo, ఆయిల్ తగినంత, అంటే అది ఎంత వేయించుకుంటారో దాన్ని బట్టి వాళ్ళకి ఆయిల్. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. ముందుగా బౌల్ తీసుకుందామండి, దాంట్లో పచ్చికోవాను మైదా కలిపి పెట్టాలి. ఫస్ట్ మనం పాకం పెట్టుకోవచ్చు. ఈలోపు పాకం పెట్టుకోవాలి, కలుపుకునే లోపల మనం పాకం పెట్టుకోవచ్చు. పెట్టేది చూసాము, పెట్టండి, అది పెట్టేసేయండి. దాంట్లో నీళ్ళు, అంటే పాకం కొంచెం అంటే తీగ పాకంలాగా రావాలండి. నార్మల్ అంటే గులాబ్ జామ్ పాకం అంటారు, కొంచెం దాని మీద కొంచెం థిక్నెస్ రావాలి. అంటే ఎన్ని నీళ్ళు వేయచ్చు అందులో? 1/2 kiloకి ఒక గ్లాస్ అండి, 1/2 kilo glass, ఒక గ్లాస్ వాటర్ పోతే సరిపోతుంది. ఈ పిల్లలు ఏం చేస్తారు? నాకు ఇద్దరు పిల్లలండి, బాబు 10th class ఇప్పుడు, అఖిలేష్, పాప నవ్యశ్రీ 6th class, సెయింట్ మార్టిన్ హై స్కూల్లో చదువుతున్నారు. ఇది 1/2 kilo షుగర్ అండి, 1/2 kilo షుగర్ దీంట్లో వేసేసుకోవాలి. అది కరిగేదాకా మనం కలుపుతూ ఉండాలి. నేను కలుపుతూ ఉండదా, మీరు కలుపుకుంటారా? అది అది కరుగుతూనే ఉంటుంది, అది కరుగుతూనే ఉంటుందండి. లోపల మనం గులాబ్ జామ్ కావాల్సింది తయారు చేసుకోవచ్చు. ముందుగా కోవా అండి, ఇది 250 grams. అంటే ఇది 2 pieces చే 2 ముద్దల్లా కలుపుకోవాలండి. అంటే మనకి లోపల కలర్ కావాలి అనుకుంటే ఒక దాంట్లో కలర్ న్యాచురల్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఇవాళ అయితే నేను కలర్ అయితే యూజ్ చేయట్లేదు. కలర్ యూజ్ చేస్తే కూడా ఎవరు తినాలి చాలా మందికి. మనకి అవుట్సైడ్ కావాల్సినట్టు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే చేసుకోవచ్చు. ఫస్ట్ కోవన్ స్మాష్ చేయాలి. మీకు ఏమైనా ఆర్ట్స్ వస్తే డ్యాన్స్ డ్యాన్స్ వచ్చండి. ఓకే, నేను క్లాసికల్ డ్యాన్స్ అండి. ఓహో సూపర్. అంటే పెళ్ళికి ముందు నేర్చుకున్నాను, పెళ్ళైన తర్వాత మానేశాను. ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నప్పుడు కంపోజ్ చేస్తుంటాను. చేయాలండి, అప్పుడప్పుడు కొంచెం ఎంజాయ్ కూడా ఉంటుంది కదా, డ్యాన్స్ కానీ సంగీతం కానీ. చాలా అసలు ఆ కళ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు చూసినా. పాటలు కూడా బాగానే పాడేదండి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మొత్తం అన్నీ బంధు. అది ఇంట్రెస్ట్ లేదా మీ వాళ్ళకి? అంటే ఇంకా బిజీ అయిపోయారు జాబ్. అంటే మీ వారికి ఇంట్రెస్ట్ అయినా సంగీతం అనే డాన్స్ అన్న తను అంతా వద్దని అన్నారు, చేస్తారంటే చేయమంటారు, వద్దని ఎంకరేజ్మెంట్ లేదు. మీ అత్తమామ కూడా
మా మామయ్యగారు లేరండి, మా అత్తయ్యగారు. మా అత్తయ్యగారు ఏమన్నారు, తన ఇష్టం ఎక్కడ ఏం చేస్తారన్నా నాకు సపోర్ట్ వస్తుంది ఫస్ట్. నిజంగా చాలా అదృష్టం. మా వారి మీద మా అత్తయ్యగారు నాకు సపోర్ట్ బాగా ఇస్తారు. వెరీ గుడ్. అత్తయ్యగారు వినండి, చాలా బాగా చెప్తుంది మీకోసం. ఇలాంటి అత్తగారు దొరకడం మా అదృష్టం అంటుంది. నిజంగా అండి, మీరు కూడా బాగా సపోర్ట్ చేయండి మీ కోడలకి. చక్కగా మంచి వంట చేస్తుంది, మీ ఇంట్లో కూడా బాగా వంటలు చేసి పెడుతుంది. మీకు హ్యాపీగా తినాలి, ఆనందంగా ఉండాలి. మీరు అత్త కోడలు అన్న అక్క తల్లి కూతురులాగా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఒక్క మాట, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 16 ఇయర్స్ అయింది, ఒక్క మాట అన్నం కానీ ఇలా చేసో అలా చేసో ఇంకా నేనే దెబ్బలాడతాను. బంగారు పూలతో పూజ చేసినట్టు లేకపోతే అంత అత్త మంచి అత్తగారు దొరకడానికి చాలా అదృష్టం. చాలా వాటిలో సపోర్ట్ చేస్తారు, ఇంకా మా వారినే దెబ్బలాడతారు. ఏదైనా చేసినా ఎందుకు అలా అంటాం అని అంటారు. సినిమాలకు వెళ్ళాలన్నా మీ ఇద్దరమే కలిసి వస్తాం. అవునా అబ్బా, ఎంత అదృష్టం అండి నిజం. ఈ రోజుల్లో చాలా అదృష్టం. ఇంకా ఆడపడుచులు అత్తగారు ఇద్దరు ఉన్నారండి. మరిదిలు ఉన్నారా? మరిది ఒక మరిది అండి. మాది ప్రాపరు రాజమండ్రి. మేము ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. ఎన్నాళ్ళైంది ఇక్కడ సెటిల్ అయిపోయి? అంటే మా హస్బెండ్ వచ్చి 25 ఇయర్స్ అయిందండి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను వచ్చాను. మా చిన్నడపడుచు గారు కూడా ఇక్కడే ఉంటారు. అందరికీ మా పెద్దడపడుచు గారు వైజాగ్. వాళ్ళకి ఏమైనా కళల మీద ఇంట్రెస్ట్? లేదండి, చదువులేము అంత. జాబ్ సబ్జెక్ట్ అంతా చదువులు ఉన్నట్టు. అలా ఉన్న వాళ్ళకి ఇలా రాలేదు, కళలకి రారు. అందుకని మీ అమ్మాయిని కూడా మంచిగా డాన్స్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే? ఆల్రెడీ నేర్చుకుంటున్నానండి. మా అమ్మ గారు అచ్యుతమ్మ గారు అండి, తన డాన్స్ టీచరు అలాగే మ్యూజిక్ టీచర్ కూడా. వాళ్ళకి మా పిల్లలిద్దరు కూడా అక్కడే నేర్చుకుంటున్నారు. ఆవిడ కోసం చాలా బాగా విన్నాం మేము, చాలా మంచి ఓపిక మంత్రాలని కూడా చెప్పారు చాలా మంది. ఆవిడ మీకు తల్లిగా అవడం మీ అదృష్టం చాలా అండి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, నెయ్యి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. నెయ్యి వేసి ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంటే మనం నీ వాటర్తో కలుపుకోవచ్చు, లేదు పాలు కొంచెం లైట్గా. పాలు అయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నీళ్ళకన్నా పాలు అయితే ఇంకా చాలా. ఆల్రెడీ మనం కోవయే యూజ్ చేస్తున్నాము కానీ ఇంకా పాలు ఏం కలపలేదు. వాటర్ ఏమి కొంచెం లైట్గా, కోవలో ఆల్రెడీ కొంచెం మాయిశ్చరైజ్ ఉంటుంది కాబట్టి పెద్ద అవసరం లేదు. ఓకే, కొంచెం లైట్గా. వంటల్లో కూడా ఆడతీరు ఉన్నారు చేసి పెడతారా? తండ్రి తను షుగర్ స్వీట్స్ అయితే తక్కువ చేస్తాను కానీ అంటే ఏవైనా చేస్తాను కాదు కదా, అన్ని రకాలు. అత్తగారికి ఎంత బాగా పెడతారు, మీకు అంత మంచి అదృష్టం కలిగినట్టే. అత్తయ్య గారు బాగా చేస్తారండి. నాన్ వెజ్ కానీ పచ్చళ్ళు అయితే చాలా బాగా చేస్తారు. ఇంకా ముద్దలా అవ్వాలండి, ఇంకా స్మాష్ అవ్వాలి. అది మనం స్మాష్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. ఎంత గట్టిగా ముందుకుంటే అప్పుడు కొంచెం మెత్తగా వస్తుంది. ఇలాగ మనకి అవ్వాలి గట్టిగా వస్తారు, చపాతి పిండిలాగా గట్టిగా కలిపితే బాగుంటుంది. కానీ రాజమండ్రి ఏరియా చాలా బాగుంటుంది అండి. అవునండి, చాలా మా వాళ్ళు కూడా ఉన్నారు, ఎప్పుడు అంటూ ఉంటారు అమ్మని. అసలు టైం ఉండదు మీరు ఇట్లా చూడడానికి వెళ్ళడానికి. కథ ఏంటంటే మంచి సంస్కారం అది బాగా ఉంటుంది అక్కడ సైడ్. మీలో తెలుస్తుందా మాకు సంస్కారం అది మా పిల్లలు మా పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అది మరి వాళ్ళు అక్కడ వాళ్ళు కాబట్టి మీరు కూడా వచ్చేసింది అక్కడ. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను పీజీ కంప్లీట్ చేసింది. చూస్తే సింపుల్గా ఉన్నారు మళ్ళీ. పీజీ కంప్లీట్ అయిపోయింది. అంటే మీ జాబ్ చేయట్లేదు ఇప్పుడు? చేస్తున్నానండి, సెయింట్ మార్టిన్స్ హై స్కూల్లో హిందీ కమ్ అబాకస్ టీచర్. ఓకే, రెండు చేస్తున్నాను. అయితే పర్వాలేదు, వేస్ట్ కాకుండా చదువు. లేదు చేసి చదువుకుని దాన్ని 10 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ అబాకస్ అనేది పార్ట్ టైమ్గా నేర్చుకున్నాను, ఫుల్ టైం టీచర్గానే చేశాను. ఇంకా తర్వాత స్కూల్లో ఆఫర్ ఇచ్చారు మాట్లాడు, కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఇది అయ్యే లోపల అది అయిపోతుంది? అయిపోతుంది. అది కొంచెం కలుపుతారా, మరి ఏమైనా మాడుతుందో? ఏం మాడదు, షుగర్ అది మరుగుతుంటేనే స్మెల్ వస్తుంది చక్కగా. ఇలాచి కూడా అందరూ వేసేసి దాంట్లో వేద్దామండి. ఇంకా కొంచెం పాకం రావాలి, ఇంకా షుగర్ కలర్ తర్వాత ఇది మనం ఉండలు చేసేసుకోవచ్చు. అది ఇంకా గట్టిగా పిసితే మంచిగా కలుస్తుంది అనుకుంటున్నాం. చపాతి పిండి మనం గట్టిగా ఎంత మెత్తగా చేస్తామో అంత బాగా చేయాలి. దీన్ని ఇలాగ 2 షేప్లా చే అంటే 2 లాగా చేసుకొని మధ్యలో
ఒక ఉండ చేసుకుని దాంట్లో మనం నీటి స్టఫింగ్ పెట్టుకొని చేసుకుంటే 2 లేయర్స్లో వస్తుంది. అవునా? కలర్ వేసుకొని చేసుకుంటే 2 లేయర్స్లో వస్తుంది. ఇప్పుడు మేము చూసి నేర్చుకోండి, నేర్చుకొని మీరు కూడా తిని మాకు టేస్ట్ చెప్పాలి. అవుట్ సైడ్ జామున్స్ ఎలా ఉంటాయో అలాగే వస్తుంది టేస్ట్. బాగుంటుంది చాలా. అంటే మనకి ఒకటి అంటే 15 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు ఒక పీస్. ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది. 100 రూపీస్ పెట్టుకుంటే మనకి చాలా అందరికి తినేచ్చు. ఆయన బయట తిండ్లు బాగా అలవాటైపోతున్నాయి బయట వాళ్ళకి. బయట తిండ్లు తగ్గించండి, ఇలా తయారు చేసుకొని తినండి ఇంట్లో. అర్థమైందా? ఎవరైనా సరే పేరెంట్స్ మీకు చెప్పాలి నేను. ఏంటంటే అందరూ ఫోన్ చేస్తున్నారు, వచ్చేస్తున్నాయి, ప్యాక్ చేస్తున్నారు, తినేస్తున్నారు. అది ఏంటి అనేది ఎవరు చూడట్లేదు. దాని పురుగులు ఉంటున్నాయా, పాములు ఉంటున్నాయా, ఏమనేది మనం గమనించట్లేదు. కానీ గమనించాలి. ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకొని ఇంత పెట్టండి. ఇంత పెట్టక్కర్లా, వాళ్ళు ఎంత తింటున్నారని ఎవరు అడగక్కర్లేదు. కానీ తినేది ఫ్రెష్గా తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం మనం. అది మెయిన్. అది ముద్ద తయారైపోయిందండి. ఇప్పుడు రౌండ్స్ చేసుకోవచ్చు. ఈ లోపల పాకం కూడా అవుతుంటుంది. ఇలాచీ పౌడర్ వేద్దామండి. దాంట్లో ఇంకా కొంచెం వాటర్ వేయచ్చు. ఇది ఇంకా థిక్నెస్ కావాలి. మనం 1/2 కిలో వేసుకున్నాం కాబట్టి ఇంకా వస్తుంది ఎక్కువ. కానీ టేస్ట్ కూడా బాగుంటుంది అట్లా వేసుకుంటే కొంచెం. చూడండి ఇందులో ఎన్ని కలర్లు ఉన్నాయి. డాన్స్ వచ్చాడంట, సంగీతం వచ్చేది, అన్ని రకాలుగా ఉండగలరు. చదువుకుంటూ కూడా ఆమె ఇంత మంచి వంట చేస్తుందంటే వాళ్ళ అత్తగారి అదృష్టము, వాళ్ళ అమ్మగారి అదృష్టం. ఎందుకంటే ఇంత సంస్కారంగా నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఈ రోజుల్లో. కానీ చాలా బాగా మంచి ఓపికగా చక్కగా చూడండి ఇంత బాగా చేస్తుంది వంట. ఇంత బాగా కొంచెం చేతికి నెయ్యి రాసుకోకుండా పిండి అంటుకోకుండా కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి. బయట అవుట్ సైడ్ చేసుకోవచ్చు, కోలగా చేసుకోవచ్చు. అంటే బయట మనకి కోలగానే చూస్తాం కదా, కాలజాము అంటే పొడుగ్గా వస్తాయండి చిన్నగా. కానీ చాలా టేస్ట్ ఉంటాయి. బయట చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి కదా ఇవి. నేను విన్నాను చాలా కాస్ట్ ఉంటాయి. ఇంట్లో చేయడం ఫస్ట్ నేను ఇది ఇట్లా తయారు చేయడం చూడాలి. బయట చూస్తాను కానీ ఇక్కడ ఇలాగా కోవా మైదా పిండి చిలకడ దుంప కూడా స్మాష్ చేసి ఇలా చేసుకోవచ్చు. అవునా? బాగుంటాయి. అవునా? ఈసారి చేస్తారా మాకు మళ్ళీ? తప్పకుండా. ఎందుకంటే అందరికి నేర్పించాలి కదా, నేను ఒకదాన్ని తిన్నా కదా అందరికి చూపించాలి. అందుకని అది కూడా నేర్పించండి ఈసారి మాకు. తప్పకుండా. ఎంతో దూరం నుంచి వచ్చారు, ఇంత ఓపికగా చేస్తున్నారు. చాలా చేస్తూ అంటే యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఏమైనా వస్తే ట్రై చేస్తాను. నచ్చితే ఓకే. ఫస్ట్ అయితే మా పిల్లలకి పెడతాను, వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళు కాంప్లిమెంట్ వాళ్ళు కనుక మీకు రైట్ కొడతారు ఇంకోటి. అవును, ఫస్ట్ మా బాబని, వాడికి కూడా బాగా ఇంట్రెస్ట్ వంటల్ది. వాడు కూడా ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. మీ వారు ఏం జాబ్ చేస్తారు? మా వారు వసంత టూల్స్ అండ్ క్రాఫ్ట్లో సూపర్వైజర్ అండి. ఇక్కడ లోకల్? లోకల్ అంటే మాది ప్రాపర్ రాజమండ్రి, కానీ జాబ్ ఇక్కడ సుభాష్ నగర్ అండి, జీడిమెట్ల. మీరు అన్నదమ్ములు వాళ్ళు? నాకు ఒక తమ్ముడు అండి, ఇద్దరు అమ్మగారు. చాలా పెద్ద కుటుంబం అయితే. జాయింట్ ఫ్యామిలీ. చాలా కుటుంబం. మా నాన్నగారాలకి 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. మా మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా అందరూ కలిసే ఉన్నాము. మా పిన్ని వాళ్ళు ఏంటి, మా తమ్ముళ్ళు చాలా. ఉమ్మడి కుటుంబం అంటారు. ఉమ్మడి కుటుంబం ఈ రోజు ఎవరు ఉంటున్నారు? లేదండి, మాదే. మాకు వచ్చిన కల్చర్ కూడా వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. ఎవరిని ఎలా చూడాలి, పెద్దవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలి. మా నాన్నగారు అదే చెప్పారు. ఏంటంటే కూచిపూడి డాన్సర్లు అందరూ కూడా మంచి సంస్కారం ఉంటారు. ఇక్కడే కాదు, ఎక్కడ కూడా ఎవరిని చాలామంది మేము చూస్తున్నారు. మా నాన్నగారు నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకోండి అని చెప్పడానికి కారణం కూడా మేము సంస్కారం, సంస్కృతి నేర్పించడానికి ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాం అన్నట్టు. మా నాన్నగారు కూడా చెప్పడం కూడా అందరికీ గౌరవమని చెప్తారు. ఎవరైనా మాకు ఇన్సల్ట్ చేసినా, ఏదైనా మాట అన్నా పోలేమా అంటే అన్నారని అవన్నీ పట్టించుకోవాలి. ఒకవేళ మేము కోపడ్డా సరే అలాంటి పట్టించుకోకమ్మా, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూస్తాడు. కానీ చాలా మంచి సంస్కారం ఉండబట్టి ఆ తల్లిదండ్రులకి మీకు అలా నేర్పిస్తున్నారు. నిజంగా అది వేరే వాళ్ళకైతే నేర్పించలేరు కదా. అలాగా కూచిపూడి డాన్స్ నేర్చుకున్న వాళ్ళకి కానీ, సంగీతం నేర్చుకున్న వాళ్ళకి కానీ కంపల్సరీ సంస్కారం అనేది వస్తుంది.
ఒక పద్ధతి వస్తుంది, పెద్దవాళ్ళని గౌరవించడం వస్తుంది. అవి మూడు కంపల్సరీ మీరు నేర్పాలి అంటే మీరు కూచిపూడి డ్యాన్స్ కానీ సంగీతం కానీ నేర్పించండి. నేర్పిస్తే వాళ్ళకి సంస్కారం వస్తుంది కంపల్సరీగా. పాకం కూడా మనకి రెడీ అయిపోతుందండి. మనం డీప్ ఫ్రైకి సరిపడిన డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది. తర్వాత ఇలా చూడండి, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, మీరు కూడా ఇలా నేర్చుకోవాలి. ఫస్ట్ నేను నేర్చుకున్నా అంటే మీరు కూడా నేర్చుకున్నట్టే కదా, ట్రై చేయండి. ఓకే, పాకం రెడీ అయిపోయింది. పాకం రెడీ అయిపోతే ఇలా ఉండాలి తీసుకో, ఈ థిక్నెస్ సరిపోతుందండి మనకి పాకానికి. ఇప్పుడు అందులో వేసినాక విడిపోవాలండి మరి? ఇవి లేదండి, మనం ఫ్రై చేస్తాం కదా. పాకం పక్కన అసలు వంట చేయాలన్నా కూడా చాలా ఓపిక ఉండాలండి. రెండు ఉండలు చేస్తేనే మనకి ఎలా ఉంది, ఆవిడ ఎంత ఓపిక చేస్తున్నారు. చేస్తానండి, వెరైటీస్ ట్రై చేస్తూనే ఉంటాను. సండే మీ అత్తగారి కోఆపరేషన్ బాగుంది కాబట్టి వంటలు బాగా చేస్తున్నారు. ఏదో తినేద్దాం లేవే అంటే ఏముంది, ఒక చారు వేసుకొని తినేస్తాం. లేదండి ఒప్పుకోరా. అలా అయితే వంటలు బాగా వస్తాయి. కొంచెం ఆయిల్లో నెయ్యి కూడా వేద్దామండి ఒక టూ స్పూన్స్. అప్పుడు స్మెల్ బాగుంటుందంట, ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మొత్తం నెయ్యి కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు హెల్త్ గురించి కూడా చాలామంది పట్టించుకుంటున్నారు కదా, కొలెస్ట్రాల్ అని. నెయ్యి అంటే భయపడుతున్నారు కదా అందరూ కొంచెం ఫ్లేవర్ కోసం. అంటే లావుగానే ఉండాలా అండి, సన్నగా ఉండొచ్చా? లేదండి, అంటే ఇలాగే ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఇంకా మనం లోపల స్టఫింగ్ పెట్టామనుకోండి, అది ఇంకొకటి రౌండ్ పెట్టామనుకోండి కలర్ది, ఇంకా లావు వస్తుంది. అంటే టూ లేయర్స్ లావు వస్తుంది. ఒకటి బైట్ పైన, ఒకటి బ్లాక్గా వస్తుంది ఇది పైన, తర్వాత వైట్, తర్వాత గ్రీన్. చూసారు షాప్లో? అంటే ఇప్పుడు కలర్స్ కూడా, ఫుడ్ కలర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు అంటున్నారు కదా, అందుకే నేను ఇంకా యూజ్ చేయకూడదు. ఆరోగ్యానికి చాలామంది యూజ్ చేయట్లేదు. ఇంకా ఆయిల్ కూడా మరిగిపోతున్నాను వేసేసి. మీకు ఇది ఎవరు వేసిన డబ్బులు వేసేసుకోండి, అది ఇందులో పెట్టుకుంటాను. లేదండి, పాకంలో వేసేయచ్చు. వేసేయచ్చు. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టాలండి, తర్వాత సిమ్లో పెట్టే వేయించాలి. కొంచెం వేగడానికి కూడా టైం పడుతుంది, లోపల కోవా కదా, కొంచెం వేగడానికి కూడా మనకు టైం పడుతుంది. సిమ్లో పెట్టి బాగా వేయించాలి. ఎక్కువ టైం? ఎక్కువ పడుతుంది టైం. అంటే డీ కొంచెం ఇది పైన మనం పెట్టిన పేరే కాళాజామున్ అండి, పైన కూడా కొంచెం బ్లాక్ రావాలి కదా. అవును, ఇది కూడా మా స్కూల్లో ఫ్రెండ్ ఉంటాయి జ్యోతిరెడ్డి అని, తన చెప్పింది, నేర్పించలేదు. తను ఏంటంటే ఏదైనా మాకు స్కూల్లో ఒకేషన్స్ ఏమైనా జరిగితే తన చేసి, తన స్వీట్స్ కానీ ఏదైనా ఐటమ్స్ బాగా ఫేమస్ అనమాట. కొంచెం ఈజీగా ఉంది అంటే, అప్పుడు ఒకసారి టేస్ట్ చూపించండి మాకు, ఫెస్టివల్ జరిగినప్పుడు, ఫుడ్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఒకసారి చేసి చూపించలేదు. మామూలుగా ఇంగ్రీడియంట్స్ చెప్పి ఇలా చేయాలని చెప్పింది. నేను నైట్ ఒకసారి ట్రై చేసాను, మా పిల్లలకి నచ్చింది. మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయండి డ్యాన్స్లో? చిన్నప్పటి చేశాను. అవార్డ్స్? అవార్డ్స్? అవార్డ్స్ అంటే ఏం లేదు, నాట్యమయూరి, నాట్య చూడమని అలాంటి అవార్డ్స్ ఉంటాయి కదా. అలాంటివి ఏం లేదు, ప్రోగ్రామ్స్ అయితే 3-4 చేశాను. తర్వాత మా మావయ్య గారు, సపా దుర్గా ప్రసాద్ గారు, ఆయన ఆలయ నృత్యం అని ఒక ప్రోగ్రామ్ చేశారు 108 మెంబర్స్కి కలిపి. అప్పుడు నేను 9th or 10th క్లాస్ అప్పుడు ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. తర్వాత ఆయన ఇంకా చాలా చేశారు. నేనైతే ఫస్ట్ మా తాతయ్య గారి దగ్గర నేర్చుకున్నాను, తర్వాత మా పిన్ని గారు భాస్కర్ కుమారి గారు. తన హాలిడేస్కి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేదు మాట ఎక్కువ. సమ్మర్ హాలిడేస్ వచ్చిన హాలిడేస్ లేదండి, సాటర్డే సండే. నేను మా అమ్మమ్మ గారు కూడా రాజమండ్రి ఊర్లోనే ఉండేవారు, సాటర్డే సండే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా మా పిన్ని వచ్చి తీసుకెళ్ళిపోయారు, తనే నేర్పేది డ్యాన్స్ బాగా. తర్వాత మా అమ్మగారు. అన్ని రకాల ఒక కళ కాదు కదా మీ ఇంట్లో ఉన్నది, డ్యాన్స్ ఉంది, మృదంగం ఉంది, వీణా ఉంది, ఫ్లూట్ వచ్చి, డ్రాయింగ్ ఉంది. మా మావయ్య గారు అయితే మోహన్ కుమార్ గారు అసలు ఎక్సలెంట్ అండి డ్రాయింగ్, తన టాలెంట్ ఇంకా బయటికి రాలేదు కానీ అసలు ఎలా వేస్తారంటే, ఏదైనా ఆర్ట్ కూడా
చాలా బాగా చేస్తుంది. అది మా తమ్ముడికి వచ్చింది, జీన్స్ అంటారు కదా, అదే ఆ జీన్స్ అనేది మా తమ్ముడికి వచ్చింది. అనేది ఒక కళ, అది అందరికి రాదులేండి, అది వంశంలో ఉంటేనే వస్తుంది. నేను పూర్వజన్మ సుకృతం అంటారు, దాన్ని కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే అందరికీ రాదు కళ అంటే, చాలా మందికి రాదు. ఇంకా నేను తక్కువే, నేను ఇంకంటే కొంచెం స్టడీ వైపు వెళ్తాను కదా, డాన్స్ నేర్చుకోవడానికి వస్తారు. వాళ్ళకి డబ్బులు చాలా ఉంటాయి, కానీ వాళ్ళ పిల్లలకు డాన్స్ రాకపోతే మనం ఏం చేస్తాం? ఇంకా ఇది కలర్ ఇంకా రావాలండి, ఇంకా బ్లాక్ రావాలి. ఇంకా బ్లాక్ చాలా మంచి వాసన వస్తుందండి, సువాసన బాగుంది చక్కగా. అది వేసుంటే నేను ఎవరు ఊరుకుంది, చక్కగా ఉంది, చాలా బాగా చేస్తున్నారు. చేసే విధానం కూడా నేను బాగా చేస్తున్నాను. చాలా వేగింది కదా, ఇంకా కలర్ రావాలి, ఇంకా బ్లాక్ వచ్చింది, ఇంకా బ్లాక్ రావాలి. అంటే లోపల కోవా కూడా ఫ్రై అవ్వాలి మనం. ఇంకా కలర్ రావాలి, ఈ కలర్ సరిపోదు, ఇంకా కొంచెం కలర్ ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. కలర్ వచ్చిందండి, వెళ్ళి పడుతుందండి. కొన్ని మెట్రో ఛానల్ మెగా టాలెంట్ షోలో ఎంత మంచి వంట చేశారంట ఆవిడ, చాలా బాగా చేశారు. ఒకసారి ఇది మనం చాలా బాగా చేశారు, ఒకసారి టేస్ట్ చూద్దామా మనం. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. అందులో ఏమేమి వేసారు ఒకసారి ఐటమ్స్ మళ్ళీ ఒకసారి ఆడియన్స్కి చెప్తారా? చెప్తాను, తప్పకుండా చెప్పాను. పచ్చికోవాడిని 250 గ్రామ్స్, నెక్స్ట్ మైదా ఒక 125 గ్రామ్స్ ఆఫ్ తీసుకోవాలి. తర్వాత 1/2 కిలో షుగరు, షుగర్ పాకం పట్టుకోవాలి. నెక్స్ట్ ఇలాచి ఫ్లేవర్ కోసం, కొంచెం డెకరేషన్కి బాదం పప్పు. ముందుగా పాలకోవా మైదా రెండు కలిపి ఒక ముద్దలా చపాతి ముద్దలా చేసుకోవాలండి. దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం పాలు ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు మనం. చాలా బాగా చేశారండి. తర్వాత పాకంకి గిన్నె పెట్టుకొని పాకం పట్టుకోవాలి, కొంచెం షుగర్ వేసుకొని. 1/2 కిలో షుగర్కి 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. తర్వాత గులాబ్జామ్ వేగిన తర్వాత ఆ గులాబ్జామున్స్ పాకంలో వేసుకొని 1/2 అవర్ ఉంచుకుంటే పాకం లాగేసి టేస్ట్ బాగుంటుంది. చాలా బాగా చేశారు, థ్యాంక్స్ అండి. ఇంత దూరం వచ్చి మాకు ఇంత మంచి వంట రుచి చూపించినందుకు ధన్యవాదాలు. మీరు కూడా మెట్రో ఛానల్కి, మెట్రో టీవీ ఛానల్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. ఇలా మాలాంటి టాలెంట్ ఉన్న పర్సన్స్కి ఇంకా కూడా ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇంత బాగా వంట చేసినందుకు మాకు చిన్న చిరు కనుక థ్యాంక్ యూ. ఎప్పటికీ గుర్తుండాలన్న ఉద్దేశంతో